హావ్ యూర్స్ ఆయ రవిచంద్ర మీరు చూస్తున్నారు లెర్న్ కెన్ ఛానల్ ఈ వీడియో ద్వారా భారతదేశ చరిత్ర బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ లో లోతారు యూట్యూబ్ నుంచి వీడియో టైప్ చేసి భారతదేశ్ చరిత్ర బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ క్రీస్తుదేహం పదిహేడు వందల యాభై నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు భారతదేశ చరిత్ర ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలో ముడిపడి ఉంది ఈ కాలంలోనే అనేక మంది బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ భారతదేశాన్ని పరిపాలించారు వీరి కాలంలోనే భారతదేశంలో అనేక రాజకీయ సామాజిక పాలనాపరమైన సంస్కరణలు జరిగాయి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ పాలనా కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలను సంక్షిప్తంగా తెలుసుకుందాం రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ పదిహేడు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల అరవై వరకు తిరిగి మరల పదిహేడు వందల అరవై ఐదు నుంచి పదిహేడు వందల అరవై ఏడు వరకు బెంగాల్ గవర్నర్గా వ్యవహరించారు పదిహేడు వందల అరవై ఐదులో బెంగాల్లో ద్వంద్వపాలన ప్రవేశపెట్టారు ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయడాన్ని నిషేధించారు తెల్ల సైనికులను అరెస్ట్ చేయడం ద్వారా అలహాబాద్ మొహంగీర్లలో తిరుగుబాటును అణచివేశాడు వారెన్ హేస్టింగ్స్ పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా వ్యవహరించారు బెంగాల్లో పదిహేడు వందల డెబ్బై రెండులో ద్వంద్వాలను రద్దు చేశాడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా పదిహేడు వందల డెబ్బై మూడులో బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు కలెక్టర్లు ఇతర రెవెన్యూ అధికారులను నియమించారు జిల్లా స్థాయిలో దివానీ ఫౌజ్దారీ కోర్టును ప్రారంభించారు కలకత్తాలో సాదర్ దివానీ నిజామాబాద్ కోర్టును ప్రారంభించారు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించారు దీనికి ఎలీజా ఇంఫే మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు బ్రిటిష్ వారి సహాయంతో అవధ్ నవాబు రోహిల్ ఖండ్ను తన రాజ్యంలో విలీనం చేశాడు నందకుమార్ విచారణ బెనార్స్కు చెందిన చైత్ సింగ్ ఉదంతం పదిహేడు వందల డెబ్బై నాలుగులో రోహిల్లా యుద్ధం మొదటి మరాఠా యుద్ధం పదిహేడు వందల డెబ్బై ఎనిమిది నుంచి పదిహేడు వందల నలభై రెండు వరకు సల్బాయ్ సంధి పదిహేడు వందల ఎనభై రెండు ఇండో ఆంగ్లో మైసూర్ యుద్ధం పదిహేడు వందల ఎనభై నుండి పదిహేడు వందల ఎనభై నాలుగు వరకు టిప్పు సుల్తాన్తో మంగళూరు సంధి పదిహేడు వందల ఎనభై ఐదు ఈయన కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు రఘునాథ్ రావు వారన్ హోసింగ్స్ మధ్య పదిహేడు వందల డెబ్బై ఐదులో సోరత్ సంధి జరిగింది అయితే కలకత్తా కౌన్సిల్ ఈ సంధిని తిరస్కరించింది ఆంగ్లేయులు పేష్వా మధ్య పురందర్ సంధి పదిహేడు వందల డెబ్బై ఆరుకు కుదిరింది పదిహేడు వందల ఎనభైలో జేమ్స్ అగస్టు ఈకే బెంగాల్ ఎజిట్ అనే వారపత్రికను ప్రారంభించారు పదిహేడు వందల ఎనభై నాలుగులో విలియం జోన్ సహాయంతో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించాడు విల్కిన్స్ భగద్గీతను ఆంగ్లంలో అనువదించాడు పదిహేడు వందల ఎనభై ఐదులో ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లాడు లార్డ్స్ సభలో ఇతనిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఏడు సంవత్సరాల విచారణ తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు కారన్ వాలిస్ పదిహేడు వందల ఎనభై ఆరు పదిహేడు వందల తొంభై మూడు జోనాథాన్ డంకన్ పదిహేడు వందల తొంభై ఒకటిలో బెనారస్లో సాంస్కృతిక కళాశాలను ప్రారంభించాడు పదిహేడు వందల తొంభై ఒకటిలో రెగ్యులేషన్ ద్వారా కొత్త పోలీసు విధానాన్ని ప్రవేశపెట్టాడు పదిహేడు వందల తొంభై మూడులో శాశ్వత శిస్తు నిర్ణయం అదన ప్రవేశపెట్టాడు భారతీయ న్యాయమూర్తుల అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా ఫౌజ్దారీ అదాలత్తులను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశాడు అధికార విభజన ఆధారంగా కారన్ వాలిస్ కోర్టును ప్రవేశపెట్టాడు కారన్ వాలిస్ భారతదేశంలో సివిల్ సర్వీస్ పితామహిడిగా పేరుందాడు కలెక్టర్కున్న న్యాయాధికారాలను తొలగించి రెవెన్యూ పరిపాలనకు మాత్రమే పరిమితం చేశాడు జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థకు అధిపతిగా జిల్లా జడ్జిని నియమించాడు మూడో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమింపు పొందాడు పదిహేడు వందల తొంభై రెండులో శ్రీరంగపట్నం సంధి కుదిరింది సర్ జాన్ షోర్ పదిహేడు వందల తొంభై మూడు పదిహేడు వందల తొంభై ఎనిమిది నిజాం మరాఠాలకు మధ్య పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఖార్దా యుద్ధం జరిగింది ఇందులో నిజాం ఓడిపోయాడు పదిహేడు వందల తొంభై మూడులో ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో సర్ జాన్ షోర్ ముఖ్యపాత్ర పోషించాడు రహిత విధానాన్ని అవలంబించాడు లార్డ్ వెల్లసి పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు లార్డ్ వెల్లస్లీ తనకు తాను బెంగాల్ పులిగా పేర్కొన్నాడు తంజావూర్కు కర్ణాటక రాజ్యాలు విలీనం తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు సైన్య సహకార విధానంపై సంతకం చేసిన మొదటి రాజ్యం హైదరాబాద్ తర్వాత మైసూర్ తంజావూర్ అవధ్ జోధ్పూర్ జయపుర జైపూర్ బుండి భరత్పూర్ బీరర్ రాజ్యాలు ఇందులో చేరాయి పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది టిప్పు సుల్తాన్ మరణించాడు పద్దెనిమిది వందల రెండులో పేష్వాతో బైస్వాన్ సంధి కుదుర్చుకున్నాడు రెండు ఆంగ్ల మరాఠా యుద్ధంలో సింధియా బెన్స్లే హోల్కర్లను ఓడించాడు లార్డ్ లేక్ ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించాడు మొఘలు చక్రవర్తిని కంపెనీ రక్షణ కింద ఉంచాడు జార్జ్ బార్లో పద్దెనిమిది వందల ఐదు నుంచి పద్దెనిమిది వందల ఏడు వెల్లూరులో పద్దెనిమిది వందల ఆరులో సిపాయిల తిరుగుబాటు జరిగింది సింధియా హోల్కార్లతో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు రెండు ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది లార్డ్ మింటో వన్ పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు రంజిత్ సింగ్తో పద్దెనిమిది వందల తొమ్మిదిలో అమృత్సర్ సంధిపై సంతకాలు చేశాడు పద్దెనిమిది వందల ఎనిమిదిలో మల్కమ్ను పర్షియాకు ఎల్ఫిన్స్టన్ను కాబూల్కు రాయబారులుగా పంపాడు లార్డ్ హేస్టింగ్స్ పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ఇరవై మూడు ఆంగ్లో నేపాల్ యుద్ధంలో విజయం సాధించిన మార్కెస్ ఆఫ్ హేస్టింగ్స్గా బిరుదు పొందాడు పద్దెనిమిది వందల పదహారులో గోర్ఖా నాయకుడు అమర్సింగ్ తో సౌగోలీ సంధిపై సంతకం చేశాడు పద్దెనిమిది వందల పదిహేడు పద్దెనిమిది వందల పద్దెనిమిది మధ్య పెండారి యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఇండో ఆంగ్లో మరాఠా యుద్ధం తర్వాత పేష్వా పదవిని రద్దు చేసి పేష్వా భూభాగాలను బొంబాయి ప్రెసిడెన్సీలో విలీనం చేశాడు పద్దెనిమిది వందల పదిహేడులో పేష్వాతో పూనాసంధి చేసుకున్నాడు మద్రాస్ గవర్నర్ దామస్ మాండ్రో పద్దెనిమిది వందల ఇరవైలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టాడు జోక్య రహిత విధానానికి స్వస్తి చెప్పి భారతీయ స్వదేశీ రాజుల విషయాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు రాజపుత్రులను సహజమిత్రులుగా పరిగణించాడు జేమ్స్ ధామ్సన్ వాయు రాష్ట్రంలో మహల్వారీ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు సమానత్వ ప్రాతిపదికపై పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మొఘలు చక్రవర్తి రెండో అక్బర్ సాధారణంగా ఆహ్వానించాడు మలయ ద్వీపకల్పంలోని భూభాగాలను వసపరుచుకున్నాడు తో సంధి చేసుకున్నాడు ఇతడి కాలంలోనే మొదటి బర్మా యుద్ధం పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో జరిగింది పద్దెనిమిది వందల ఇరవై ఆరులో దిగువ బర్మాతో యాండబు సంధి చేసుకోవడం ద్వారా బ్రిటిష్ వర్తకులు బర్మా దక్షిణ తీరం రంగూన్లలో నివాసం ఏర్పరచుకోవడానికి అంగీకరించేలా చేశాడు లార్డ్ విలియం బెంటిక్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ముప్పై ఐదు విలియం బెంటిక్ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా భారతదేశ మొదటి గవర్నర్ జనరల్గా నియమితులయ్యాడు ఇతడు ఉదారవాద గవర్నర్ జనరల్గా ప్రసిద్ధి చెందాడు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో సతీశాగమన విధానాన్ని నిషేధించాడు పద్దెనిమిది వందల ముప్పైలో దగ్గులను విలియం స్లీమెన్ సహాయంతో అణచివేశాడు ఆడపిల్లలను చంపే దురాచారాన్ని నిషేధించాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఆగ్రా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు ఉన్నత న్యాయస్థానాల్లో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాడు దిగువ న్యాయస్థానాల్లో పర్షియన్ భాష వాడకాన్ని కొనసాగించాడు పద్దెనిమిది ముప్పై ఐదులో భారతదేశ అధికార భాషగా ఆంగ్లాండ్ ప్రకటించాడు పద్దెనిమిది వందల ముప్పైలో చచర్ విలీనం పద్దెనిమిది ముప్పై ఒకటిలో టీ టూ మిర్ కోల్ తిరుగుబాటు జరిగింది అదే సంవత్సరంలో మైసూర్ను విలీనం చేశాడు రంజిత్ సింగ్తో స్నేహపూర్వక సంధి సర్క్యూట్ న్యాయస్థానాలను రద్దు చేశాడు అలహాబాదులో ప్రత్యేక సదర్ దివాణి అదాలత్ను ఢిల్లీలో సదర్ నిజామత్ అదాలత్ను స్థాపించాడు మెకాలేను పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ అధ్యక్షునిగా నియమించాడు విద్యారంగంలో సంస్కరణలకు నాంది పలికారు సర్ చార్లెస్ మెట్కాఫ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు పద్దెనిమిది ముప్పై ఆరు పత్రికలపై నియంత్రణ ఎత్తివేయడం ద్వారా పత్రికా స్వాతంత్ర పితామహుడిగా సర్ చార్లెస్ మెట్కాఫ్ పేరొందారు లార్డ్ అక్లాండ్ పద్దెనిమిది వందల ముప్పై ఆరు పది నలభై రెండు తూర్పిండియా కంపెనీ రంజిత్ సింగ్ షా గాజా మధ్య త్రైపాక్షిక సంధి జరిగింది మొదటి ఆఫ్ఘన్ యుద్ధం పద్దెనిమిది వందల ముప్పై ఆరు పద్దెనిమిది నలభై రెండు ప్రారంభమైంది మాండవీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు లార్డ్ ఎల్లెన్ బరో పద్దెనిమిది వందల నలభై రెండు పద్దెనిమిది నలభై నాలుగు ఆఫ్ఘన్ యుద్ధం ముగిసింది ఎల్ బరో పద్దెనిమిది వందల నలభై మూడులో సింధు రాష్ట్రాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు సింధు రాష్ట్ర రెసిడెంట్గా నేఫియర్ స్థానంలో మేజర్ ఔట్రామ్ నియమితులయ్యాడు బానిషత్వాన్ని నిషేధించాడు పద్దెనిమిది వందల నలభై మూడులో గ్వాలియర్కు చెందిన సింధియాను అవమానకర షరతులతో కూడిన సంధిపై సంతకాలు చేసేలా చేశాడు లార్డు హార్డిన్జ్ వన్ పద్దెనిమిది వందల నలభై నాలుగు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోండులు ఆచరించే మానవ వధను నిషేధించాడు ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహించాడు మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం లాహోర్ సంధి పద్దెనిమిది వందల నలభై ఆరు ఇతర కాలంలోనే జరిగాయి డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు దీని ద్వారా సతారా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జైత్పూర్ సంబల్పూర్ పద్దెనిమిది వందలభై తొమ్మిది భగత్ పద్దెనిమిది వందల యాభై ఉదయ్ పూర్ పద్దెనిమిది వందల యాభై రెండు ఝన్సీ పదివందల యాభై మూడు యాభై నాలుగు రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్స్ రూపొందించిన వుడ్స్ తాకీదు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆమోదించారు భారతదేశంలో రైల్వేల అభివృద్ధికి తోడ్పడ్డాడు పద్దెనిమిది వందల యాభై మూడులో బొంబాయి నుంచి తానే వరకు మొదటి రైల్వే లైన్ కలకత్తా నుంచి రాణిగంజ్ వరకు రెండో రైల్వే లైన్లు నిర్మించారు ఇతడి కాలంలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేశారు ప్రజా పనుల శాఖను ఏర్పాటు చేశారు సిమ్లాను వేసవి రాజధానిగా సైనిక పాలనకు కేంద్రంగా మార్చారు పద్దెనిమిది వందల యాభై ఆరులో హిందూ పునర్వివాహ చట్టాన్ని రూపొందించారు అదే సంవత్సరంలో పరిపాలన సక్రమంగా లేదన్న సాకుతో అవధ్ను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశారు సివిల్ సర్వెంట్లను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని పద్దెనిమిది వందల యాభై మూడులో ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో తపాలా కార్యాలయ చట్టాన్ని రూపొందించారు మొదటిసారిగా తపాలా బిల్లను జారీ చేశారు కర్ణాటక నవాబు బిరుదును రద్దు చేశారు రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం తర్వాత పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో మొత్తం పంజాబ్ను విలీనం చేశారు రెండో బర్మా యుద్ధం తర్వాత పద్దెనిమిది వందల యాభై మూడులో దిగువ బర్మాను విలీనం చేశారు లార్డ్ కానింగ్ పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల అరవై రెండు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగింది ఇతర కాలంలోనే లార్డ్ కానింగ్ చివరి గవర్నర్ జనరల్ మొదటి వయసు కూడా ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డెస్ట్ మీరు పొందగతారు యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ ఎక్కడ స్లాష్ లెన్ కెనెన్ టైప్ చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి ఈ వీడియో ఫేస్బుక్ ట్విట్టర్ గూల్ ప్రశ్న షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్